పుష్పరాజ్ 2 పుష్ప 2 కోసం కేవలం ఇక్కడ మాత్రమే మనమే వెయిట్ చేస్తున్నాము అని అనుకుంటే మీరు పొరపడినట్లే. మొత్తం గ్లోబల్ మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ సైతం ఎదురు చూస్తుంది తెలుసా. అందుకనే సినిమాకి సంబంధించిన బిజినెస్ డీల్ ఒకటి భారీగా జరిగింది. ఏంటది అసలే బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ సినిమా, పైగా మాస్ మూవీ, అందులోనూ ఐకాన్ హీరోగా నటిస్తున్నాడు. ఓవర్సీస్ మార్కెట్ పై మంచి పట్టున్న సుకుమార్ లాంటి దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఈ రీజన్స్ వల్లే పుష్ప 2 బిజినెస్ కనీ విని ఎరుగని స్థాయిలో జరుగుతోంది. థియేట్రికల్ నాన్ థియేట్రికల్ రైట్స్ రికార్డ్ రేటుకు అమ్ముడు పోతున్నాయి. తాజాగా ఓవర్సీస్ మార్కెట్ నుంచి పుష్పకు దాదాపు 100 కోట్ల మేర ఆఫర్ వచ్చింది. తెలుగు రాష్ట్రాలు లేదా నార్త్ మార్కెట్ లో ఈ రేంజ్ లో బిజినెస్ ఆఫర్ రావడం అంటే అది వేరు. కానీ ఓవర్సీస్ మార్కెట్ నుంచే దాదాపు 100 కోట్లకు అడుగుతున్నారంటే ఓవర్సీస్ మార్కెట్ లో సైతం పుష్పరాజ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పుష్ప 1 ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో దుమ్ము రేపింది, రష్యాలో సైతం రిలీజ్ అయింది. అందుకోసం పుష్ప టీం మొత్తం వెళ్లి అక్కడ ప్రమోషన్ నిర్వహించింది. అందుకే పార్ట్ 2 కు అదే స్థాయిలో క్రేజ్ కనిపిస్తోంది. ఇంటా బయట ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ తో వచ్చే ఏడాది ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ అయిన రోజున ఇంకెన్ని బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలవుతాయో చూడాల్సి ఉంది.